ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం క్రీస్తు వారు మరణాన్ని ఎలా జయించగలిగాడు విశ్రాంతి దినము గడిచిపోయిన మరుసటి రోజు అనగా ఆదివారం ఇంకా చీకటి ఉండగానే కొంతమంది స్త్రీలు క్రీస్తు వారి దేహమునకు పోయడానికి సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు బయలుదేరారు అయితే సమాధి ద్వారమునకు పొర్లింపబడిన పెద్ద రాయిని తమ కొరకు ఎవరు తీస్తారని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ సమాధి వద్దకు వెళ్తున్నట్టుగా మార్కు సువార్త 16:1-3 వచనాలలో మనకు కనిపిస్తుంది. వీరి ఆలోచనలను వీరి మాటలను గమనిస్తే క్రీస్తు వారు ఇంకా చనిపోయే ఉన్నారని మూడవ దినమున మనుష్య కుమారుడు మృతులలో నుండి లేస్తాడు అని క్రీస్తు వారు వారితో చెప్పిన మాటలు వారికి గుర్తు లేవని గ్రహింపుకు రాలేదని స్పష్టమవుతుంది. సమాధి వద్దకు వచ్చి రాయి పొర్లింపబడి ఉండుట చూచి క్రీస్తు వారు మృతులలో నుండి లేచాడని తెలుసుకుని ఆ స్త్రీలు వెళ్లి మిగతా వారికి ఈ సమాచారం తెలియజేసినప్పుడు వీరి మాటలను వారు నమ్మలేదని వీరి మాటలు వారికి వెర్రి మాటలుగా కనబడినవని లేఖనాలలో వ్రాయబడి ఉంది. క్రీస్తు వారితో నడిచిన క్రీస్తు వారి గురించి తెలిసిన వ్యక్తిగత అనుభవం ఉన్న ఆనాటి శిష్యులకు క్రీస్తు వారి మాట మీద ఆయన పునరుద్ధానం గురించి వారు విన్న బోధ మీద వారికున్న అభిప్రాయము గ్రహింపు విశ్వాసము ఈ విధంగా ఉంది. ఇలాంటి విశ్వాసమే క్రీస్తు వారిని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనలో కూడా కనిపిస్తుంది కదూ. ఆయన మాట మీద వాక్యము మీద వాగ్దానముల మీద ఉంచవలసినంత విశ్వాసమును ఉంచక ఆనాటి శిష్యుల వలె ఈనాటి శిష్యులమైన మనము కూడా అల్ప విశ్వాసంతో ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నాం కదూ. ఈ విధమైన విశ్వాసం కలిగి ఉన్న మనము కూడా సిగ్గుపడవలసిన విషయమిది. అయితే ఆనాటి శిష్యులు గాని ఇస్రాయేలీలు గాని అనేక మంది అన్యులు గాని ఈనాడు జీవిస్తున్న ప్రజలు గాని క్రీస్తు వారి పునరుద్ధానమును అనగా క్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచాడనే విషయమును ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఉదాహరణకు మన దేశ రాష్ట్రపతి భవన్లోకి ఎవరైనా ప్రవేశించాలంటే ప్రత్యేక అనుమతి కావాలి. అనుమతి లేకుండా ప్రవేశించిన వారు తిరిగి బయటకు రాలేరు. అయితే అనుమతి తీసుకుని లోపలికి వెళ్లిన వారు క్షేమంగా బయటకు రావచ్చు. అయితే లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి అనుమతి అవసరం లేని వారు ఎవరుంటారు? రాష్ట్రపతి మాత్రమే కదా. అలాగే మరణంలోకి ప్రవేశించి తిరిగి క్షేమంగా మరణం నుండి బయటకు రావాలంటే ప్రత్యేక అనుమతి ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే మరణము మీద ఈ లోకం మీద అధికారం కలిగి ఉన్న వారికి అనుమతి అవసరం లేదు. అయితే మరణంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా బ్రతికి బయటకు రావడానికి తీసుకోవలసిన అనుమతి ఏమిటి? ఏమిటంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు గాని తిరిగి మరణం నుండి లేచిన వారు ఎవరూ లేరు. ఎందుకు వారు తిరిగి లేవలేకపోతున్నారు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టాడు. పాపం చేస్తూ జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. పాపం వలన వచ్చే జీతము లేదా ప్రతిఫలము మరణము కాబట్టి ఈ కారణాల చేత మరణించిన మనిషి నిత్య నరకంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మరణమును జయించి తిరిగి బయటకు రాలేకపోతున్నాడు. అందుకే ఎవరైనా మరణమును జయించి తిరిగి బయటకు రావాలంటే వానిలో పాపం ఉండకూడదు. పాపం లేని వానిగా జీవించి ఉండాలి. అలాగే నేను పాపం లేనివాడనని ఎవరైనా అనుమతి పత్రం తీసుకుంటే వాడు మరణంలోకి ప్రవేశించవచ్చు, మరణం నుండి తిరిగి బయటకు రావచ్చు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి పాపం లేనివాడని అనుమతి పత్రం ఇచ్చేది ఎవరు? మరణంలోకి ప్రవేశించి తిరిగి బయటకు రావడానికి ఏ అనుమతి పత్రం అవసరం లేని మరణం మీద, మరణం లోపల, మరణము బయట అధికారం కలిగి ఉన్నవాడే కదా. పైన ఆకాశమందే కాని క్రింద భూమి మీదే గాని భూమి క్రింద పాతాళమందే గాని సమస్తము మీద అధికారం కలిగి ఉన్నవాడు, సృష్టికర్త చేత అధికారమును పొందుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు క్రీస్తు వారికి మాత్రమే ఈ అధికారం అనుగ్రహించబడింది? ఎందుకంటే క్రీస్తు వారు మాత్రమే పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించి నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని ఈ లోకానికి ఒక సవాల్ని విసిరి పాపం లేనివాడుగా నిరూపించబడినవాడు కాబట్టి. పాపం ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించిన మరణము పాపం లేని క్రీస్తు వారిని ఏమీ చేయలేకపోయింది. అందుకే క్రీస్తు వారు అందరిలాగనే దేహంలో ఉన్నాడు కాబట్టి ఈ లోకానుసారంగా ఒక్కసారి మరణించి నిత్యము జీవించడానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరి పాపములో పుట్టి పాపం చేస్తూ జీవిస్తున్న మనము కూడా మరణమును జయించి తిరిగి లేవగలమా? ఖచ్చితంగా లేవగలం. అయితే
క్రీస్తు వారి చేత పాపం లేని వాడనని అనుమతి పత్రం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా. నేను పాపిని, పాపం చేశాను, నా పాపములన్నీ క్షమించమని నోటితో ఒప్పుకొని ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మార్గంలో జీవించడం ద్వారా ఆయన మనకు నీతిమంతుడని, నీతిమంతురాలని ఒక అనుమతి పత్రం ఇస్తాడు. అప్పుడు మనము కూడా ఈ లోకంలో మన జీవితమును ముగించిన తర్వాత క్రీస్తు వారిలాగా ఈ లోకానుసారంగా ఒక్కసారి మరణించి యుగ యుగములు పరలోకంలో జీవించడానికి తిరిగి లేస్తాము. నీతిమంతుడు, నీతిమంతురాలని అనుమతి పత్రం పొందిన మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేవగలము. ఎంత గొప్ప ధన్యత క్రీస్తు వారి ద్వారా మనం పొందుకున్నామో కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి శిష్యుల వలె ఆయన పునరుద్ధానమును గ్రహించని వారంగా కాకుండా ఆయన మరణమును జయించి లేచాడన్నది సత్యమని ఎరిగి, దేవుని మాట సత్యమని గ్రహించి, దేవుని మాటలో సున్నా అయినా పొల్లైనా తప్పిపోదని తెలుసుకుని ఆయన మాట చొప్పున జీవిద్దాం. ఆయన పునరుద్ధానుడే లేచినట్టుగా మనము కూడా ఒకరోజు ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకోబోతున్నామని గ్రహిద్దాం. మనకివ్వబడిన నీతిని, పరిశుద్ధతను, అనుమతి పత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.